వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శైలజానంద్ ఆరోపించారు. పోలీసుల నుండి సర్టిఫికెట్లు తీసుకురావాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వినతి పత్రాన్ని పీసీసీసీ చీఫ్ శైలజానాథ్ అందించారు. ఎన్నికలను రద్దు చేసిన తగిన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార పార్టీ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. నామినేషన్ రోజే అప్లికేషన్ తిరస్కరించే హక్కు అధికారులకు లేదని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నామినేషన్ అప్పుడే చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారో నాకు అర్థం కావడం లే. ఇచ్చినవి తీసుకోవాలి, ఏ సర్టిఫికెట్ ఇచ్చామో రాసుకొని మాకు సర్టిఫికెట్ ఇవ్వాలి. స్క్రూటీన్ రోజున ఆ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే మీరు లేదు అబ్జెక్షన్ వస్తే ఆ అబ్జెక్షన్కి రుజువులు ఉంటే దాన్ని రిజెక్ట్ చేయాలి. అంతేగాని 70-80% ప్రాంతాల్లో నామినేషన్ రోజునే అప్లికేషన్లు బయటికి పంపించి వేయించే ప్రక్రియ జరుగుతున్నందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తా ఉన్నాం. అధికారులు ఆలోచించుకోవాలి. వైసీపీ తాటాకు చప్పులకు టీడీపీ భయపడదని ఆ పార్టీ నాయకురాలు పంచమతి అనురాధ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆత్మకూరులోని టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో అనురాధ మీడియాతో మాట్లాడారు. మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ద వెంకన్నులపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా అని తెలిపారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అచేతన స్థితిలో ఉందని అనురాధ తెలిపారు. అరెస్ట్ చేసేశాము అని చెప్పారు. ఇక్కడ చూస్తేనేమో స్టేషన్ బెయిల్ తీసుకుని చట్టా పట్టాలు వేసుకుని బయట తిరుగుతా ఉన్నాడు. ఎవరు పవర్ఫుల్లో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఎస్ఐ మాచర్ల సిఐ ఒక స్టేట్ రౌడీ మాదిరి తయారయ్యాడు అని చెప్పి అక్కడ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ తరఫున 2 నామినేషన్ల కన్నా ఎక్కువ పడలేదు. ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో డాక్టర్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నీటి కాసులో వ్యాధిని తొలిదశలో కంటి చుక్కల మందుల ద్వారా కంటి లోపలి నీటిని తగ్గించవచ్చని డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాలకు చెందిన వైద్యులు సులోచనారాణి పేర్కొన్నారు. ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి లోపల నీటిని ఒక ద్వితీయ మార్గం ద్వారా బయటకు పంపి కంటి ఒత్తిడిని సూచించిన విధంగా సక్రమంగా ఉండేట్లు చేస్తారని వివరించారు. దానివల్ల చూపు కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇది సడన్ గా చూపు తగ్గదు కాబట్టి జనానికి ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. అండ్ ఇది కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఎప్పుడైనా కంటి పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే బయటపడుతూ ఉంటుంది. యాజ్ సచ్ మీకు ఏదో సింటమ్స్ ఏదో ఇబ్బంది కలిగి నొప్పి వచ్చింది లేకపోతే ఎర్రబడింది కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో మీరు ఎవరు కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అని మీరు అసలు అనుకోరు. అండ్ ఇంకో వాళ్ళు ఎవరంటే ఎవరికైతే ఎక్కువ మైనస్ పవర్ అద్దాలు వాడుతున్నారు అట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా కంటి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరము. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సంస్థ చైర్మన్ డాక్టర్ టి సేవాకుమార్ పాల్గొన్నారు. ఆధారాలు లేకుండా బస్సులో తరలిస్తున్న 45 లక్షల రూపాయల నగదును నందిగామ సిఐ ఆధ్వర్యంలో కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు లేకుండా బస్సులో తరలిస్తున్న 45 లక్షల నగదును నందిగామ గ్రామీణ సిఐ కె సతీష్ ఆధ్వర్యంలో కంచికచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం జగ్గయ్యపేటకు చెందిన నగల వ్యాపారి కోట కృష్ణ ఆర్టీసీ బస్సులో అట్టపెట్టెలో నగదు పెట్టుకుని విజయవాడ వెళ్తున్నారు. కీసర టోల్ కేంద్రం దగ్గర బస్సులను తనిఖీ చేస్తున్న పోలీసులు నిశితంగా పరిశీలించగా అట్టపెట్టెలోని నగదు బయటపడింది. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగించారు. నగల వ్యాపారి బంగారం కొనేందుకు బస్సులో విజయవాడ వెళ్తున్నట్లు తెలిపాడు. కానీ ఆయన దగ్గర ఎటువంటి పత్రాలు లేవని సిఐ చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక మండలంలో ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం తొలిసారని అన్నారు. ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీల్లో ఎస్ఐ 2 షమీ ఉల్లా ప్రత్యేక పోలీసు బృందాలు పాల్గొన్నాయి. మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం కేసర టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ 2 కంచర్ల మరియు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్ చేసిన సందర్భంలో ఆర్టీసీకు సాపి అందరూ చెక్ చేయగా ఒక వ్యక్తి వద్ద బ్యాగ్లో సుమారు 45 లక్షలు క్యాష్ దొరికింది.
క్యాష్ని తగ్గిసారని మొత్తం ఆర్వగారికి చెప్పడం జరుగుతుంది. సిడీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. కోలాహలంగా తెనాలిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన, ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపాటు. ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి. రూరల్ ఎస్పీ విజయరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.